పబ్లిక్ టాక్ టీవీకి స్వాగతం. ఒక ఉయ్యాల జంపాల, ఒక మజ్ను, ఒక అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమాలో బ్రేకప్ సాంగ్, క్లైమాక్స్ సాంగ్, హార్ట్ ఆఫ్ ద సినిమా అని చెప్పొచ్చు. ఆ పాటలు రాసిన రాంబాబు గోసాల గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. సినీ రంగ ప్రవేశం అంటే నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్కి వచ్చాను. మామూలుగా ఇంటి దగ్గర అయితే జాబ్కి ట్రై చేస్తానని చెప్పి వచ్చాను, కానీ నా ఇంట్రెస్ట్ని బట్టి నేను సినిమాల్లో ట్రై చేస్తాను. అలాగే 2007లో ఉదయ్ కిరణ్, శ్రీహరి వీళ్ళు యాక్ట్ చేసిన వియాల వర్క్ అయ్యాలని ఒక సినిమా ఉందండి, అది లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసరు. దాంట్లో నాకు ఫస్ట్ సాంగ్ రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అంటే అప్పుడు రమణ గోగుల్ గారు మ్యూజిక్, ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మనం ఇంజనీరింగ్ అయ్యి వచ్చిన కొత్తలో కదా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో మనకి ఫస్ట్ అవకాశం వచ్చింది, మన లైఫ్ బాగుంటుంది అనుకున్నాం, కానీ ఏం రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు జాబ్కి వెళ్ళిపోయాను. ఇంకా అలా ఫస్ట్ అవకాశం అయితే అలా మా ఫ్రెండ్ ఉన్నాడు ఏలూరు ఎంపీ గారు మాగంటి బాబు అని, వాళ్ళ అబ్బాయి రామ్జీ అని, వాడు నేను ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. అతను ఈవీవీ ఫ్యామిలీకి పరిచయం ఉంటే సత్యబాబు గారిని పరిచయం చేస్తే వాళ్ళు ఒక సిచ్యువేషన్ చెప్పి ట్యూన్ ఏమీ లేకుండా రాయమన్నారు. మామూలుగా అయితే ట్యూన్కి రాస్తారు కదా సాంగ్స్, ట్యూన్ లేకుండా సాంగ్స్ రాయమంటే నేను మామూలుగా ఒకటి రాసి రఫ్గా నేనే ఏదో నాకు తెలిసిన ట్యూన్లో నేను పాడి వినిపించాను అన్నమాట. వాళ్ళందరికీ నచ్చి రమణ గోగుల్ సార్ కూడా ఇంకా దానికే మ్యూజిక్ చేశారు. ఇంకా అలా ఫస్ట్ అవకాశం అయితే అలా వచ్చింది. కవిత్వాలు అంటే రాయలేదు కదా అండి. మామూలుగా మా ఇంజనీరింగ్ క్లాస్లో ఒక మేము నాది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏలూరు సిఆర్ఐటి కాలేజీలో ఒక 40 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసి ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా అలా ప్యారడీగా వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా పెట్టి సరదాగా రాసి ఫేర్వెల్లోను అలా పాడుతూ ఉండేవాళ్ళు. కొంచెం అలా అలా అలవాటు అయ్యి తర్వాత ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను సినిమా పాటలు రాయాలి అన్నది నాకు అనిపించి అలా ట్రై చేశాను అన్నమాట. అంతేగాని కవితలు అవి ఏమీ రాయలేదు. అలాగే అనుకోవచ్చు. మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు. కుటుంబ నేపథ్యం అంటే మాది కృష్ణా డిస్టిక్ అండి, కృష్ణా డిస్టిక్ ముసునూరు మండల్ వేల్పుచర్ల అని ఒక చిన్న విలేజ్ అండి. మా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయ పనులే చేస్తారు. మా నాయనమ్మ, నేనే పెద్ద కొడుకుని, మా తమ్ముడు, మా చెల్లి. మా తమ్ముడు ఎంబీఏ చదివాడు, మా చెల్లి నర్సింగ్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. నేను కూడా అదే జాబ్ అనే అనుకున్నారు ఇంటి దగ్గర వాళ్ళు, కానీ నాకు ఇటు ఇంట్రెస్ట్ ఉండి ఇలా వచ్చాను. మా కుటుంబ నేపథ్యం అయితే అదే. అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళు లేకపోతే మీకు కానీ మీరు ఇంజనీరింగ్ చేసి వచ్చారు అంటున్నారు కదా, అంటే తెలుగు సాహిత్యం మీద మీకేమైనా పట్టుందా? తెలుగు సాహిత్యం మీద పట్టు అంటే మొదట యాక్చువల్గా చెప్పాలంటే మొదట్లో నాకు అంత లేదండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎవరు మంచి పాట రాసినా సరే వాళ్ళే నాకు గురువుగా భావిస్తా. వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఇంకా వేరే ఎవరైనా అవ్వచ్చు, ఒక మంచి పాట వచ్చిందనుకోండి నాకు అదే గురువు, నేను అలాగే నేర్చుకున్నా, అంటే నా ఇంట్రెస్టే నాకు నేర్చుకోవటానికి దోహదపడింది అనుకుంటాను. అంటే కొంతమంది ఎంఏ లిటరేచర్ తెలుగు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అంటే తెలుగు సాహిత్యం మీద పట్టు లేకపోయినా మీరు మంచి పాటలు రాస్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఎందుకంటే నేను కొన్నాళ్ళు వేటూరు గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను ఆయన లాస్ట్ డేస్లో, అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా అంత లెర్నింగే, పాటలు బాగా వింటాను అనమాట చిన్నప్పటి నుంచి. చదువుకునేటప్పుడైతే నేను ఆర్టీసీ బస్సులో డైలీ సర్వీస్ చేసేవాడిని, పాస్ తీసుకుని కాలేజ్కి. మా వేల్పుచర్ల విలేజ్ నుంచి ఏలూరుకి 12 కిలోమీటర్స్. డైలీ సర్వీస్ చేసేటప్పుడు ఆ బస్ స్టాండ్లో పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు బయట, ఆ చిన్న రూపాయి 2 రూపాయలు అలాగ ఉండేవి. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారిది ఒక పాటల పుస్తకం ఉండేది పెద్దది, ఆయన పాడిన పాటలు అవి కొనుక్కుని నేను వాటిని ఊరికే అబ్జర్వ్ చేస్తుండే. అంటే ఏ సిచ్యువేషన్కి ఎవరు ఎలా రాశారు ఏంటనేది నాకు అప్పటి నుంచి అలవాటైంది కొంచెం. ఇంకా ఆ ఆసక్తి నన్ను ఇక్కడ వరకు నడిపించింది. ఎప్పుడు తెలిసింది నేను కూడా పాటలు రాస్తాను, రాయగలను, రాయడమే నా ప్యాషన్ అని మీకు ఎప్పుడు అనిపించింది? లేదు, అంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు అప్పుడే
అయిపోగానే నేను ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అక్కడ సినిమా ఇండస్ట్రీలో పాటల రచయితగా ఎదగాలని నేను డిసైడ్ అయ్యే వచ్చాను. యాక్చువల్గా మా ఇంట్లో తెలీదు. అంటే మనం మామూలు సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మనం వెళ్తే అది మహాసముద్రం, అందులో మనకి ఎవరూ తెలియదు. అవునండి, అంటే పడ్డాను, చాలా కష్టాలు పడ్డాను. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో పాటు ఉండేవాడిని, వాళ్ళే నాకు కొంచెం అన్నీ చూసుకున్నారు. అంటే నిజం చెప్పాలంటే మనం ఖాళీగా ఉంటే ఇంట్లో అమ్మ నాన్నైనా సరే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ఏదో ఒకటి చేయొచ్చు కదరా అంటారు ఖచ్చితంగా. కానీ నేను 4 ఇయర్స్ మా ఫ్రెండ్స్తో ఉన్నా, మ్యాక్సిమం వాళ్లే చూసుకున్నారు నన్ను, ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నానని నేను అనుకుంటా. మా పేరెంట్స్ తర్వాత నేను మర్చిపోలేని ఏదన్నా ఉందంటే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. నా స్నేహితులే నాకు బలం. మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాటలు అంటే, అన్ని పాటలు మీకు నచ్చే రాసుంటారు, చాలా ఫీల్ అయ్యి రాసుంటారు, అందులో మీకు బాగా ఇది రాసాను నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది అని అనిపించిన అర్జున్ రెడ్డిలో క్లైమాక్స్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఊపిరి ఆగుతున్నది రెండు లైన్లు పాడతారా? పాడటం రాదు, మీరు అడిగారు కాబట్టి జస్ట్ ఊరికి ఒక రెండు లైన్లు. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా దారేంతో చకున్నదే దూరమైతే నువ్వలా. ఎంత బాగా పడుతున్నారండి. అందులో ఆ పాటలో ప్రతి లైన్ కూడా చాలా మీనింగ్ఫుల్ గా. అవునండి, నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ నేను ఆ పాటే రాశాను, అది క్లైమాక్స్ సాంగ్, సినిమాకి ప్రాణం అనమాట. అది నచ్చి నాకు బ్రేకప్ సాంగ్ ఇచ్చారు. ఆ సినిమా మొత్తం సమ్మరి అంతా అందులో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పాట తర్వాతే నాకు బ్రేకప్ సాంగ్ ఇచ్చారు, బ్రేకప్ సాంగ్ బాగా హిట్ అయింది. అవునండి, ఆ బ్రేకప్ సాంగ్ అంటే మీరు బ్రేకప్ సాంగ్ రాశారు కదా, అదేనా మీరు ఏమైనా ఫీల్ అయ్యి రాస్తున్నారా? ఏం లేదండి. అండ్ అట్లాంటి బ్రేకప్స్ ఏమైనా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు? అసలు లవ్ స్టోరీ లేవు, బ్రేకప్స్ లేవు, ఏమీ లేవు. సార్ మైథలాజికల్ మూవీస్ లేకపోతే భక్తి రస చిత్రాలు వాటికి అవకాశం వస్తే మీరు రాస్తారా? అయ్యో తప్పకుండా అండి, నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే అలా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయండి? అలా రాసిన పాటలు లేవు కదండి. ఫస్ట్ టైమే నా ఆల్బమ్ ఏదన్నా రిలీజ్ అయిన ఆల్బమ్ ఏంటంటే డివోషనల్, వెంకటేశ్వర స్వామిది, అది రామనాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు రిలీజ్ అయింది. అంటే నాకు అంటే రాయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇదివరకు కూడా అడిగారు వేరే ఇంటర్వ్యూస్. అంటే మనం జనరల్గా త్యాగరాజ కీర్తనలు ఇవి తీసుకొని దానికి ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు, అలా కాకుండా కొత్తగా దేవుడి గురించి కొత్తగా రాసి స్తుతిస్తున్నట్టు అలాగా రాయచండి, హ్యాపీగా రాయచ్చు. నాకు కూడా అలాంటి అవకాశం వస్తే బాగుండని చూస్తుంది, ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ అన్ని లవ్ సాంగ్స్ లేదంటే మాస్ సాంగ్స్, టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఇవే కదా. అంటే మాలాంటి రచయితలకి ఇప్పుడున్న టైంలో అలాంటి అవకాశం వస్తే అసలు ఇంకా అంతకంటే మంచి ఇది ఇంకేమో ఉండదు కదా అని మా ఫీలింగ్. ఓకే అండి. అంటే మీకు సార్ మీకు ట్యూన్ ఇచ్చి పాట రాయడం ఈజీగా ఉంటుంది లేకపోతే పాట రాసేసిన తర్వాత దానికి ట్యూన్ చేయడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది అంటారా? ఓకే, అంటే ఇది వరకు అండి ముందుగానే పాట రాసి దానికి ట్యూన్ చేసేవాళ్ళు మన పాత సినిమాల్లో కానీ. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం కదండి 100% కూడా ట్యూన్కే పాట రాయటం. ఎక్కడన్నా ఒక చోట ఏంటంటే ముందుగానే మనం ఏదన్నా లిరిక్ రాసి పెట్టుకున్నప్పుడు ఆ లిరిక్ కనుక డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ బాగా ఇంప్రెస్ చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఓ మంచి లిరిక్ కదా. ట్యూన్ ఇచ్చేసిన తర్వాత మాటలు ఎలా పాడాలనే మీకు ఆలోచన వస్తుంది, ఈ లిరిక్ ఈ ట్యూన్కి ఈ మాట అయితే బాగుంటుంది. అదే కదండి మరి పాట రాయటం అంటే. ఎందుకంటే మనకు సందర్భం చెప్తారు, ఆ సందర్భానికి తగ్గట్టుగా వాళ్ళు ముందే మ్యూజిక్ చేయించుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్తో. ఆ ట్యూన్ పంపిస్తారు, వాళ్ళ డిస్క్రిప్షన్ ఏంటో డైరెక్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి మనకు ఆ ట్యూన్లో ఉంటూ ఆ సందర్భానుసారంగా ఒక కొత్త ఎక్స్ప్రెషన్ ఏమన్నా మనం ఇవ్వగలమా. అంటే ఒక లక్షల వేల పాటలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి మనం ఇంకేదన్నా కొత్తగా రాయగలమా అనేది ట్రై చేసి ఆ సందర్భానికి అనుగుణంగా రాస్తాం. అంటే దీనికోసం హోంవర్క్ చేస్తారా అంటే ఎప్పుడైనా బుక్స్ రిఫర్ చేయడం? యాక్చువల్ చెప్పాలంటే నేను ఇదివరకు చదివేవాడిని కదండి బుక్స్, ఇప్పుడు చాలా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి,
రకరకాల పాటలు రాయాల్సి వస్తుంది, సందర్భానుసారంగా రాయాల్సి వస్తుంది. కాబట్టి బుక్స్ చదువుతున్నానండి, ఇప్పుడు చదవాలి కూడా, ఎందుకంటే ఆ నాలెడ్జ్ వేరు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఒక కొన్నాళ్ళు ఒక 10 పాటలు 20 పాటలు రాసిన తర్వాత తర్వాత అసలు ఏం రాయాలి ఏంటనేది తెలియదు. అదే మనం కొంచెం బుక్స్ అవి సాహిత్యం అవి చదువుకుంటూ ఉంటే మనం ఎలాంటి పాటనైనా సరే మనం రాయగలుగుతాము అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు తోటి రచయితలు కాదనుకోండి, ఇదివరకు రాసిన ఇప్పుడు వేటూరు గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, ఇప్పుడు ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వీళ్ళ పాటలను కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటా అబ్జర్వ్. అంటే వాళ్ళ సందర్భానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది అవునండి. ఎందుకంటే పాటకి పాట ట్యూన్ ప్రకారం ఉండాలి, సందర్భానుసారంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, క్యాచీగా ఉండాలి, రైమింగ్ ఉండాలి. అప్పుడు ఆ పాట బయటికి వెళ్ళినప్పుడు జనానికి ఈజీగా రిజిస్టర్ అవుతుంది అని నా అభిప్రాయం. క్యాచీగా ఉండాలి, రిథమిక్ గా ఉండాలి, రెండు మెయిన్. మీనింగ్ అనేది అదేమో తెలియదు. లేదండి, వస్తున్నాయి ఇప్పుడు మీనింగ్ ఫుల్ పాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తారు, ఇప్పుడు చంద్రబోస్ గారు రంగస్థలంలో రాశారు, ఈ మధ్య కూడా వస్తాయి. అంటే ఆ డైరెక్టర్ని బట్టి, ఆ కథను బట్టి, వాళ్ళు ఎంచుకున్న సందర్భాన్ని బట్టి రైటర్స్ రాస్తారు. కానండి మీనింగ్ లేని పాటలు వస్తున్నాయి అనేది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 60s 70s జనరేషన్ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే అప్పటి పాటల్లో అర్థం ఉంది, పాట పాడంటే పల్లవ నుంచి లాస్ట్ చరణం వరకు మొత్తం అంతా అర్థంగా ఉంది, ఇప్పుడు వచ్చే పాటలు అర్థం లేదు, తెలుగు పదాలకి అందులో అర్థం లేని పాటలు, జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్, ఆ మాటలు ఇందులోకి వస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే ఇది జపనీస్ లో ఏదో హాయ్ అంటారు దీన్ని, లేకపోతే కొరియన్ లాంగ్వేజ్ లో ఇలాగా. ఓకే, మీరు అన్నది కరెక్టే, వస్తున్నాయి. పాత పాటలు అసలు అద్భుతం కాదనట్లేదు, అలాగని ఇప్పుడు పాటల్లో కూడా చాలా వరకు వస్తున్నాయి. కొన్ని కొన్ని ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కొత్త సౌండింగ్ కోసం ఏదన్నా ఒక పదం ఏదన్నా ఎంచుకుని, అంటే దానికి కరెక్ట్ మీనింగ్ అంతగా మనకి తెలియపోయినా వేరే లాంగ్వేజ్ అయినా ఆ సౌండింగ్ బాగుంటే ఆ పాట రిజిస్టర్ అవుతుంది. పాట రిజిస్టర్ అయినప్పుడు అది కొంచెం జనాల్లోకి వెళ్తుందని ఒక చిన్న కమర్షియల్ యాంగిల్ అవనివ్వండి, లేదంటే ఆ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్ అవనివ్వండి, కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది. మీరు అన్నది కరెక్టే, కానీ అసలు అంటే మంచి పాటలు రావట్లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. కొందరు కొంతమంది ఆ పదాలకు అర్థం లేవని పెద్దవాళ్ళు అంటుంటారని చెప్తారు, మనకైతే నచ్చుతాయి. అంటే ట్రెండ్ బట్టి కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది. ఉన్నాయి కొన్ని కొన్ని అంటే అర్థం లేని పదాలు. ఇప్పుడు కొన్ని ఎందుకు వేస్తున్నారంటే ఒక సౌండింగ్ కోసం, ఒక డిఫరెంట్ సౌండింగ్ కోసం. ఏదన్నా సౌండింగ్ మనం వినగానే ఏదన్నా రిజిస్టర్ అయితే ఇదేదో భలే ఉందా అనిపిస్తే అది జనాల్లోకి వెళ్తుందని దానికోసం తప్ప అర్థం పర్థం లేని పాటలు రాయాలని కదా. ఎందుకంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు, ప్రతి మ్యూజిక్ డైరెక్టరు పాటన ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, ఎలా చేస్తే జనాదరణ పొందుద్దనే ఆలోచిస్తారు. అలాగని చెప్పి జనాదరణ పొందాలని చెప్పి పిచ్చి పిచ్చిగా కూడా ఏమి చేయరండి. ఎందుకంటే ఒక రైటర్గా తీసుకోవాలంటారా, కమర్షియల్ సినిమాల కంటే అది వేరండి. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు నాకు తెలిసి కొంచెం తగ్గుతున్నాయండి, ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఇండస్ట్రీకి, కొత్త కొత్త కథలు వస్తున్నాయి. కమర్షియల్ సినిమా అంటే వస్తాయి అంటే, అంటే ఈ పాటలు అర్థం లేనిది అర్థం ఉన్నది అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లో వెళ్ళాలంటారా నా ఉద్దేశం. కమర్షియల్ ఆస్పెక్ట్ లో వెళ్ళినా సరే ఇప్పుడు వేటూరు గారు ఉన్నారండి, ఆయన కమర్షియల్ సాంగ్స్ రాశారు, భక్తి రాశారు, అన్ని అన్ని రకాలు రాశారు. అయినా సరే కొన్ని కొన్ని పదాలు చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. మా అలాంటి వాళ్ళకి వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తూ సాయశక్తుల మంచి పాటలు రాయటానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు ఎందుకంటే ఏదేదో రాసేసి అలా చేయటం చేయాలని మాకు ఉండదు. సార్ మీరు ట్యూన్ రాసేటప్పుడు అంటే అనుభవించి రాస్తారా, లేకపోతే ఎక్కువ క్రియేటివిటీ వైపు వెళ్తూ ఉంటుందా? డిపెండ్స్ అండి. ఎందుకంటే లవ్ సాంగ్స్ రాసినప్పుడు లవ్ ఫీల్ అయ్యి రాయడం, బ్రేకప్ సాంగ్ అయినప్పుడు, బ్రేకప్ అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో ఫస్ట్ క్రష్ బ్రేకప్ అయినప్పుడు అలాగేమన్నా ఫీల్ అయ్యి రాస్తుంటారా? అలా ఏం లేదు కానండి, ఆ ట్రాన్స్లోకి అయితే కొంచెం నేను వెళ్తా, అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఆ సిచ్యువేషను, ఆ ట్యూను,
నేనేంటంటే ట్యూన్ ఎక్కువసార్లు వింటూ ఉంటా వింటూ ఉంటా వింటూ ఉంటా వింటూ ఉంటా బాగా రిజిస్టర్ అయ్యే వరకు వింటా. విని అప్పుడు డైరెక్టర్ ఏం చెప్పాడు, ఏం ఎక్స్ప్రెషన్ కావాలన్నాడు అనే దాన్ని నేను ఆలోచించుకుని ఇంకా కొంచెం ఆ ట్రాన్స్లోకి అయితే వెళ్తా. అంటే మనం ఆ మూమెంట్లో ఉంటే మనం ఏం ఫీల్ అవుతాం అనేది కొంచెం తెలుసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుందేమోనని నా అభిప్రాయం అనమాట. ఇంకా ఇప్పటి వరకు రాసిన పాటలన్నీ మాక్సిమం అన్ని రకాల పాటలు వచ్చాయి. అంటే మజ్నూలో లవ్ మెలోడీ సాంగ్ అది లవ్ ఇస్ ఫస్ట్ సైట్ సాంగ్ కింద వెళ్తుంది కదా, అది ఎట్లా మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? నాకు చాలా ఇష్టం అండి ఆ పాట. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే విరించి వర్మ గారు ఆ సందర్భం చెప్పినప్పుడే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో లవ్లో పడుతున్నప్పుడు లిప్ సింకింగ్ ఉండదు, మాంటేజ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అలా చెప్పి గోపిసుందర్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. అసలు నాకు చాలా ఇష్టం ఆ పాట, నేను చాలా ఫీల్ అయ్యి రాశాను. రెండు రోజుల్లోనే రాశాను, అది వెంటనే ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత రికార్డింగ్కి అక్కడ గోపిసుందర్ గారు కేరళలో అక్కడ చేశారు, డైరెక్టర్ గారు వెళ్ళి చేయించుకొచ్చారు. నాకు పంపించలేదు పాట డైరెక్టర్ గారు, హీరో నానిగారికి పంపించారు. నానిగారు పంపిస్తే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి, ఎవరు రాశారని ఆయన మెసేజ్ పెట్టారంటే డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు నానిగారు పెట్టిన మెసేజ్ నాకు పంపించారు, పంపించి రాంబాబు నీ పాట బాగా నచ్చిందంట. అది చాలా ఫేమస్ సాంగ్ కూడా అయిపోయింది. జారే జారే అది బాగుంటుంది. నాకు అప్పుడే ఈనాడు పేపర్లో ఆ లిరిక్ అంతా వేసి నా ఫోటో వేసి నా గురించి రాస్తే మా అమ్మ నాన్న అంటే విలేజ్లో కదా వాళ్ళకి చాలా గ్రేట్గా ఉంటుంది. ఈనాడు మెయిన్ పేపర్లో వస్తే అలా నాకు అది మజ్ను అనే సినిమా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే సినిమా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ టూర్కి కూడా తీసుకెళ్లారు నన్ను, రాజమండ్రి వైజాగ్ ఆ సినిమా నాకు చెప్పుకోదగ్గ సినిమా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ అండి. మొదట్లో ఇంజనీరింగ్ చదివించాము వీడి సినిమాలు అన్నప్పుడు ఏమైపోతాడో ఏంటో అనుకున్నారు. అంటే ఇక్కడ సర్వే అవ్వడం కష్టం అని అందరూ అంటూ ఉంటారు కదండి, అందుకోసమని. సర్వే అవ్వడం కష్టమేనండి, కాకపోతే కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా. అలా ఉంటేనే బాగుంటుందండి లైఫ్, ఏ ఊరికి అలా వెళ్తే ఏముంటుంది. అలా ఛాలెంజింగ్ ఉంటేనే మనం కొత్తగా ఏదైనా ట్రై చేయగలుగుతాం. ఆ కొత్తగా ట్రై చేసినప్పుడు మనకు కూడా పేరు వస్తుంది, పేరుతో పాటు అన్నీ వస్తాయి. సార్ మీకు ఎవరైనా డైరెక్టర్స్ అవకాశం ఇస్తానని తిప్పించుకోవడం అలా ఎవరైనా చేశారా సార్? అలా ఏం లేదండి, అలా నాకైతే ఏం జరగలేదు, నేనే తిరిగాను చాలా మంది చుట్టూ. అంటే ఇస్తాంలే చూస్తాంలే మళ్ళీ మళ్ళీ రా అనేసి ఎవరైనా ఏమైనా అన్నారు? అంటే మన చాలా మంది డైరెక్టర్లను కలుస్తూ ఉంటాం మనకి అవకాశం కోసం, అది మనం తిప్పించుకోవటం అనుకోకూడదు. అంటే మనకి పేరు వస్తే ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళతో టచ్లో ఉన్న రైటర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి కొద్ది గొప్ప మనకి పేరు వచ్చింది అనుకోండి, సరే ఇతనితో పాటు ట్రై చేద్దామని మనల్ని కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు ఉంటారు. అంతే తప్ప మనం ఇస్తామని తిప్పించుకుని ఇవ్వకుండా ఉండటం అలా ఏం లేదు. మన ఇంట్రెస్ట్ ప్రకారం మనం తిరిగి ట్రై చేసుకుందాం అంతే, అంతా పాజిటివ్ వే. సార్ మీరు అప్పట్లో ఒకటి ఉండేవాడు అని నారా రోహిత్ గారి సినిమాకి ఏదో ఏదో దండకంలో ఒకటి రాశారని విన్నాము. అవునండి, అది మూవీ అంతా అయిపోయింది, అయిపోయి ఆర్ఆర్ జరుగుతుంది. ఆర్ఆర్ జరిగేటప్పుడు అసురా అని నారా రోహిత్ గారిది ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ విజయ్ గారు ఉన్నారు, ఆయన దానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆర్ఎన్ మీడియాలో, నారా రోహిత్ గారు ప్రొడక్షన్లో. అయితే వాళ్ళు ఆర్ఆర్ జరిగేటప్పుడు రాంబాబు ఒక బిట్ సాంగ్ ఉంది, నీకు ట్యూన్ పంపిస్తాను, నువ్వు 10 మినిట్స్లో నాకు రాసి పంపించాలి, 10 మినిట్స్లో నువ్వు కనుక మంచిగా రాసి నన్ను ఇంప్రెస్ చేస్తే నీ పాట ఉంటుంది, లేదంటే లేదన్నారు. పంపించండి అన్నాను, నేను అప్పటికప్పటికే 10 మినిట్స్లో రాసి పంపించాను. వాళ్ళకి నచ్చింది. సినిమా రిలీజ్ వచ్చే వరకు కూడా నాకు తెలీదు అది పెట్టారని. సినిమా రిలీజ్ రోజు నన్ను పిలిచారు, అంటే ఐమాక్స్లో మార్నింగ్ 8:45 షోకి పిలిస్తే వెళ్తే నా పాట వస్తుంది. అప్పుడు నేను చాలా హ్యాపీగా, అంటే అది ఒక చిన్న దండకంలా ఉంటుందండి నాకు. అంటే చాలా కొంచెం గొప్పగా అనిపించింది నాకు, నాకు ఎందుకంటే ఎప్పుడు లవ్ మెలోడీస్ డ్యాన్స్ పాటలో లేదంటే అవి రాసేవాడిని, ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా
ఒక దండకం టైప్లో ఆ మ్యూజిక్ కూడా అలా సురేష్ బొబ్బిలి అని ఆయన మ్యూజిక్ చేశారు. దండకం అంటే ఎంతసేపు అంటే ఒక 2 మినిట్స్ అలా ఉంటుంది. ఒక రెండు లైన్లు ఏమైనా పాడతారా? అంటే అంత గుర్తులేదు, ఏదో ఫస్ట్ లైన్ ఒకటి భగ భగల కరకరుడు ఉగ్రమున పురహరుడు ఆ టైప్లో వర్షేష్గా వస్తుంది అది. నాకు చాలా ఇష్టం అది. తర్వాత ఆ బ్యానర్లోనే నీది నాది ఒకే కదా అని ఒక సినిమాకి దాంట్లో కూడా ఒక పాట రాశాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువైందని ఎడిటింగ్లో ఆ పాట లేదు. కానీ అది కూడా మంచి సినిమా అండి, మొన్న అదే బ్యానర్లో. సార్ ఇప్పుడు మీ వరకు మీరు రాసిన పాటల్లో అవార్డ్స్ ఏమైనా వచ్చాయండి? రాసిన పాటల్లో అవార్డ్స్ ఏంటండి, అర్జున్ రెడ్డి అండి. అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్, క్లైమాక్స్ సాంగ్ ఆ రెండు పాటలకు కలిపి నా లైఫ్లో మర్చిపోలేంది ఏంటంటే ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కలిసి అమరావతిలో ఉగాది పురస్కారాలు ఇచ్చారండి. బెస్ట్ లిరిసిస్ట్గా అర్జున్ రెడ్డి సినిమాకి నేను ఫస్ట్ అవార్డు తీసుకున్నాను. నా లైఫ్లో మర్చిపోలేని అవార్డు, నా ఫస్ట్ అవార్డు. అది చాలా హ్యాపీగా, హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రౌడ్ మూమెంట్. మా అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళాను నేను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఆ రోజు. అదే అదే అడగబోతున్నాను, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మా కొడుకు ఇలాగా వచ్చాడు అంటేనండి. ఇప్పుడు మనమేమి పండితుల ఇంట్లో పుట్టలేదు, మనకేం తెలీదు. పాపం వాళ్ళు ఏంటంటే వ్యవసాయం పనులు చేసుకుని నన్ను కష్టపడి చదివించారు. ఆ రోజు మాత్రం వాళ్ళ కళ్ళల్లో నేను హ్యాపీనెస్ చూసా, నాకు అది చాలు అనుకున్నా, అది సర్లే అనుకున్నా. అసలు అది అంటే మాటల్లో చెప్పలే, ఒక రైటర్ అయ్యిండి కూడా నేను మాటల్లో చెప్పలేను అలాంటి మూమెంట్ అది నాకు నాకు తెలిసినంత వరకు. సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాతో షేర్ చేసుకుంటారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అర్జున్ రెడ్డి తర్వాత చాలా వచ్చాయండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అంటే ఉన్నట్లో కొంచెం మంచి ప్రాజెక్ట్ అంటే సాయిధరం తేజ్ గారిది, కర్ణాకరణ్ గారు డైరెక్టర్. మా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తొలి ప్రేమ తీసినప్పుడు అప్పటి నుంచి ఆయన ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కొంచెం ఫీల్ గుడ్ మూవీస్ తీస్తారని అంటారు. ఇది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మన ప్రభాస్ ది డార్లింగ్ ఉంటుంది కదా ఆ టైప్, అంటే ఆ సినిమాకి కూడా ఆయనే ఫీల్ గుడ్ మూవీస్ కదా. కాకపోతే దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం ఫ్యామిలీ సాంగ్ రాశా, ఒక ఫ్యామిలీ సాంగ్ అది చాలా బాగా వచ్చింది. దానికి గోపి సుందర్ గారు మ్యూజిక్, మజ్ను మ్యూజిక్ డైరెక్టర్, మంచి ట్యూన్ ఇచ్చారు. సాంగ్ చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఆడియో రిలీజ్ అవుతుంది అనుకుంటాను. అది కూడా నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది. అలాగే ఇప్పుడు శర్వానంద్ ఒకటి రాస్తున్నాను సుధీర్ వర్మ గారు డైరెక్షన్ లో. అలాగే దేశ ముదుర్స్ అని ఒక సినిమా వస్తుంది, పోసాని కృష్ణమురళి అని పృథ్వీ కమెడియన్, పృథ్వీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, వాళ్ళిద్దరు హీరోలుగా చేస్తున్నారు. అది సింగిల్ కట్, కథకు తగ్గట్టుగానే ఒక రెండు పాటలు ఉంటాయి. ఆ రెండు పాటల్లో అంటే ఒక విషయం ఏంటంటే ఒక పాటని పోసాని గారు పృథ్వీ గారు పాడుతున్నారు. అంటే ఫస్ట్ టైం ఇద్దరు కమెడియన్స్, అంటే మన పాత సినిమాల్లో రేలంగి గారు వాళ్ళు పాడినా సరే వేరే సింగర్స్ పాడేవాళ్ళు, వాళ్ళకి కమెడియన్స్ మీద పాటలు ఉన్నా సరే ఇక్కడ ఏంటంటే రియల్గా వాళ్లే పాడుతున్నారు సాంగ్. అది నాకు మంచిగా అనిపించింది. అలాగే బొమ్మ అదృశ్యని ఒక సినిమా, దానికి సింగిల్ కార్డు. అలాగే రవి గుండబోయిన అని డైరెక్టర్ ఉన్నారు, సమీరం అని ఒక సినిమా, దానికి సింగిల్ కార్డు. అలాగే ద్రోణ సినిమాకి డైరెక్షన్ చేశారు కరుణ్ కుమార్ గారు, ఆయన ఇంకో సినిమా చేస్తున్నారు, అది సింగిల్ కార్డు. చాలా ఉన్నాయండి, ఒక 10-15 సినిమాలు ఉన్నాయి, ఇంకా అన్ని వస్తాయి వరుసగా. యాజమాన్య గారు అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, కొంచెం ఆయనతో అలా ట్రావెల్ అవుతున్నాం. చాలా సినిమాలు ఆయన దగ్గర రాస్తున్నాను, ఆయన దగ్గర రాసుకుంటూనే వేరే బయట ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మంచి సినిమాలు వస్తాయి, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒకటి ఉంది, నాని గారిది ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి అప్కమింగ్ మూవీస్. అంటే మీరు పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారండి? అంటే డిపెండ్స్ అండి. అంటే ఒక్కోసారి 10 నిమిషాలు రాసి ఇచ్చేసాను అన్నారు కదా, ఇప్పుడు అప్పట్లో ఒకడు ఉండేవాడు. అంటే కొన్ని కొన్ని అలా సెట్ అవుతాయండి. ఇప్పుడు కొన్ని అనుకోండి నెల రోజులు కూడా ఏడిపిస్తుంది, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఒక సినిమాలో రాస్తున్నా, 2 వారాల నుంచి రాస్తున్నా అది సరిగ్గా రావట్లేదు. అంటే నాకు మంచిగా అనిపించింది అంటే వాళ్ళకి వినిపిస్తాను, నాకే మంచిగా అనిపించినప్పుడు వాళ్ళకి వినిపిస్తాను. అందుకే కొంచెం టైం తీసుకుంటా. అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా కాదు వేరే ఇలా పెట్టండి అనే వేరియేషన్స్ అలా చెప్తూ సజెషన్స్ ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. చేంజెస్ అంటే వేరే మాటలు పెట్టడానికి కూడా ఏమైనా టైం తీసుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు
అనుకుని రాస్తారా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక లైన్ మార్చాలనుకోండి, కుదిరితే అప్పుడప్పుడు మార్చా, లేదంటే కొంచెం టైం తీసుకుని మార్చి పంపిస్తా, అది రికార్డింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అంటే ఈ మధ్యకాలంలో శ్రేయ ఘోషల్ గారు ఒక పాట పాడారు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పెద్ద సింగర్ కదా, ఒక చిన్న సినిమా దళపతి అనే మూవీ, దానికి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారు. ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా నాకు తెలిసి భవిష్యత్తులో ఆయన ఇండస్ట్రీని వెళ్తాడు అనుకుంటున్నాను. అంటే అతను మణి శర్మ గారి దగ్గర, చక్రి గారి దగ్గర, అందరి దగ్గర పనిచేశాడు. ఆయన ఆయన కూడా ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నాడు ఆయన. అయితే ఒక చిన్న సినిమా శ్రేయ ఘోషల్ ఆ సాంగ్ పాడటం మూలంగా అన్నావునే, ఆ పాటలో ఉన్న ఇది అన్నావునే మంచి హిట్ అయిందండి. ఒక ఇప్పుడు యూట్యూబ్లోనే 12 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అది అది కూడా నాకు అంటే నా లైఫ్లో మంచి హిట్ సాంగ్ అనమాట ఇప్పుడు లేటెస్ట్. అంటే ఇంకా నెక్స్ట్ సాయిధరమ్ తేజ్ది, శర్వానంద్, ఇవన్నీ వస్తాయి. చిన్న సినిమాలు ఒక 10-15 ఉన్నాయి. ఇంకా వేరేవి కూడా కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. ఒక 2 పెద్ద ప్రాజెక్టులు డిస్కషన్లో ఉన్నాయి, అవి ఫైనల్ అయ్యాక చెప్తానండి. తప్పకుండా మీకే ఫైనల్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విరించి వర్మకి మీకు నా రిలేషన్షిప్ గురించి. విరించి వర్మ గారు ఆయన డైరెక్టర్ అవ్వకముందు నుంచి నాకు ఫ్రెండ్ అండి. ఉయ్యాల జంపాల తీస్తున్నప్పుడు ఇలా కథ ఉంది అంటే ఆ కథ నాకు నచ్చి మా ఫ్రెండ్ మాగంటి రామ్జీ అని ఉన్నాడు, అతనికి చెప్పించా సినిమా చేద్దామని. అప్పుడు వాడు ప్రొడ్యూసర్ అవుదాము, సినిమా చేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు, అప్పుడు ఏంటంటే వాళ్ళు గ్యాంగ్ లీడర్, ఖైదీ నెంబర్ 786 అవన్నీ పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నారు వాళ్ళ తాతగారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం కదా, కొంచెం మంచి సినిమా పెద్ద సినిమా ప్లాన్ చేద్దామరా అన్నారు. ఉయ్యాల జంపాల కొంచెం తక్కువ బడ్జెట్ కదా అని. అప్పుడు విరించి వర్మ గారు రామ్మోహన్ గారితో అన్నపూర్ణ స్టూడియోస్తో టైప్ అయ్యి ఉయ్యాల జంపాల చేశారు. ఆ చేసినప్పుడు నేను రాస్తాను సార్ అంటే రాశాను. అప్పటికి నేను బ్యాంక్లో చేస్తున్నా, నేను ఎక్కువ టైం కేటాయించలేకపోయా, అందుకే ఎక్కువ పాటలు రాయలే దాంట్లో. కానీ రాశాను, రాయించారు నాతో, అది సక్సెస్ అయింది. ఉయ్యాల జంపల ఎప్పుడైతే సక్సెస్ అయిందో నేను జాబ్ రిజైన్ చేసేసాను. ఐసిఐసిఐ బ్యాంక్లో చేశాను 2010-2014. అంటే మీరు అప్పుడు వియాల వారి కయ్యాల్లో సినిమా నుంచి వచ్చానని చెప్పారు కదా. 2007 వియాల వారి కయ్యాలు రాశాను, తర్వాత 2-3 ఇయర్స్ ఇంకేం గ్యాప్ వచ్చింది. అంటే ఏవో చిన్న చిన్న సినిమాలు రాశాను కానీ అవకాశాలు రాలేదండి, చాలా ట్రై చేశాను. అంటే అంత ఈజీ కాదు కదండి, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు తెలియకుండా అంటే కష్టం. అంటే ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, టాలెంట్ ఉన్నా సరే, సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలని నా అభిప్రాయం. ఇంకా అలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఉయ్యాల జంపాల తర్వాత స్లోగా వచ్చాయి, మజ్ను వచ్చింది, మెల్లగా వచ్చింది. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు హ్యాపీ. ఎందుకంటే అసలు అర్జున్ రెడ్డికి అవకాశం రావటం, మా ఫ్రెండ్ కో డైరెక్టర్ ఉమేష్ అని ఉన్నాడు, నన్ను వేటూరు గారి దగ్గర పెట్టింది కూడా ఆయనే, నాకు బాగా ఫ్రెండ్ ఇండస్ట్రీలో. ఆయన అర్జున్ రెడ్డి సినిమా కెమెరామెన్ రాజ్ తోట గారు ఉన్నారు, వాళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్. వాళ్ళే నన్ను ఆయనకి పరిచయం చేస్తే సరే ఏం రాసావంటే ఉయ్యాల జంపాల మజ్ను రాశానండి అన్న. ఒక క్లైమాక్స్ సాంగ్ ఉంది ట్రై చేయన్నారు. ట్రై చేసి ఒక 2 డేస్ టైం తీసుకుని సింగిల్ వెర్షన్ ఓకే చేశారు అది. తర్వాత అప్పుడు దాని తర్వాత బ్రేకప్ సాంగ్ ఇచ్చారు. నేను అప్పటికే లేట్ అయ్యా, లేదంటే అన్ని సాంగ్స్ రాసేవాడు రాంబాబు అన్నారు. ఎందుకంటే నా లైఫే మారిపోయింది అర్జున్ రెడ్డి తర్వాత. దీనికి కారణం సందీప్ రెడ్డి గారు. ఎందుకంటే అసలు ఇంకా ఆయనకి ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది అంతే. ఈ పాటలు విని ఆ సినిమా హీరో ఉన్నారండి అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ విజయ్ గారు. విజయ్ సూపర్ అండి, అసలు ఫుల్ ఎనర్జీ, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. హే మ్యాన్ విజయ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు వేరే ఇంకా 2-3 సినిమాలు చేస్తున్నాడు, వాటికి కూడా నన్ను రిఫర్ చేస్తాడు. అంటే రెబల్ క్యారెక్టర్ ఉన్న అతను దేనికి లొంగడు, అలాంటిది ప్రేమకి లొంగాడు, బ్రేకప్ అయ్యింది అలా ఉంటుంది కదా, అంత బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. అవునండి, అది ఆ పదాలు కానీ అన్ని చాలా చక్కగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. సరే మీకు ఇష్టమైన డైరెక్టర్స్ గురించి చెప్తారా? మాకు ఇష్టమైన, నాకు అందరూ ఇష్టమైన అండి. ఎందుకంటే కదంటే నా చిన్నప్పుడు రాఘవేంద్రరావు గారు పాటలు పిక్చరే చేసిన, దాసనారాయణరావు గారు కథ చెప్పే విధానం, ఈవివి గారు కామెడీ, ఎస్వి కృష్ణారెడ్డి గారి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలా అలా చూస్తూ వచ్చినాను. ఇప్పుడు ఇష్టమైన డైరెక్టర్లు అంటే రాజమౌళి గారు,
త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, కొరటాల శివ గారు, బోయపాటి సీన్ గారు, అందరూ అంటే వీళ్ళనే కాదు, ఇప్పుడు నేను పనిచేసిన విరించి వర్మ, సందీప్ రెడ్డి గారు, అందరూ ఇష్టమైన. ఒకవేళ మీకు రాజమౌళి గారితో పనిచేసే అవకాశం వస్తే మీరు పనిచేసి పాట? అయ్యో సూపర్ గా అసలు అసలు ఇంకా ఎవరు వదులుకుంటారండి రాజమౌళి గారి సినిమాలో అవకాశం రావటం అంటే. అసలు నేను ఇంతవరకు కలవలేదు ఆయన్ని, కలుద్దామని ట్రై చేస్తున్నా, చూద్దామండి. అంటే ఇప్పుడు వరకు మీరు లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, ఒక దండకంలో సాంగ్స్ రాశారు, ఒకవేళ కామెడీ ప్యారడీ సాంగ్స్ అన్నీ రాస్తానండి. ఇప్పుడు లేటెస్ట్ ఐటెం సాంగ్ రాశాను, మాస్ సాంగ్ రాశాను, ఇంకా డాన్స్ నెంబర్ రాశాను, సందర్భానుసారంగా అన్ని పాటలు రాస్తున్నాను. నాకు ఏ జోనర్ అయినా సరే ఓకే, నో ప్రాబ్లం. మీరు చదివింది సిఆర్ రెడ్డి కాలేజ్ అన్నారు. సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే చాలా మంది సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. అంటే మనకు తెలియనప్పుడు కృష్ణ గారు అక్కడే చదివారంట, ఆ తర్వాత ప్రొడ్యూసర్ మాగంటి బాబు గారు, కేఎల్ నారాయణ గారు, మురళీమోహన్ గారు, అలాగే మన డైరెక్టర్ రాజమౌళి గారు, ఇలా చాలా మంది సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి వచ్చారు. పాట కూడా రాశారు నాగార్జున గారి సినిమాలో సిఆర్ రెడ్డి కాలేజ్ అని, అంత ఫేమస్. నేను కూడా ఆ కాలేజీ నుంచి రావటం అంటే జాయిన్ అవ్వడానికి అదొక ప్రేరేపణ అంటారా? అదేం లేదండి, అలా జరిగిందండి, అది యాదృచ్ఛికమా ఏ కాకతాళీయమో తెలియదు కానీ అలా జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను, మా కాలేజీ నుంచి ఎంతమంది వచ్చారు, నేను కూడా అలా వచ్చి ఇలా ఇక్కడ సెట్ అయ్యేమో అని. సార్ మరి మీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది? లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మనకి రైటర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందండి, యాక్టర్స్ కంటే ఉంటుంది. ఫీల్ అందించేది అంతా మీరే కదా సార్ మరి. అంటే చాలా మంది బారాసియో బారాసియో బ్రేకప్ సాంగ్ చాలా బాగుంది. మరి మీ పెళ్ళి ఎప్పుడు, పెళ్లి చూపులు? తెలీదండి, ఇప్పుడే కదా కొంచెం ట్రాక్ ఎక్కాం, చూద్దాం ఇంకా మంచి మంచి సినిమా. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ట్రెడిషనల్ గా ఉండాలా లేకపోతే? తెలియదండి, మా మమ్మీ డాడీ ఎవరిని చూస్తే. అంటే మీరు ఇప్పుడు వరకు అయితే ఎవరిని ఇంకా చూస్ చేసుకోలేదు అన్నమాట? ఏం లేదండి, ఇండస్ట్రీకి వచ్చారు కదా చాలా మందిని చూసోడు. అదేం లేదండి. మీలాగే పాటలు రాయాలనుకుని వచ్చే న్యూ కమర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే? అంటే సజెషన్స్ ఇచ్చేంత రేంజ్ లో లేను కానండి, కాకపోతే సిన్సియర్ గా ట్రై చేస్తే మనం ఎప్పటికైనా అచీవ్ అవుతాం మన గోల్. అంటే అది సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడైనా సరే నేను చెప్పదలుచుకున్నది అయితే అదే. ఎందుకంటే మనం ఏదన్నా అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనం ఆ వైపుగా క్రూస్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి నాకున్న పరిస్థితికి మధ్యలో వదిలేయచ్చు, కానీ నేను వదలలా. అది ఏమన్నా ఎదుటి వాళ్ళకి కొంచెం ఇన్స్పైర్ చేయగలిగితే నేను హ్యాపీ. అంటే అలాగని నన్ను ఆదర్శంగా తీసుకోమని కాదు, మనం సిన్సియర్గా ట్రై చేసి మనం కాన్ఫిడెంట్గా ఉండి ముందు మన మీద మనకి నమ్మకం ఉంటే హ్యాపీగా మనం ఎప్పుడైనా రీచ్ అవుతాం. నేను చెప్పేది అదే. సార్ మీరు జగపతి బాబు గారు కూడా పాటలు రాస్తారని చెప్పారు కదా? అవునండి, పటేల్ సార్కి టైటిల్ సాంగ్ రాశారు. అది కొంచెం ఇంగ్లీష్ మాటలు మిక్స్ చేసి ఉంటుంది. అంటే ఆ పాటకి అలా రాయాల్సి వచ్చిందండి, అతను అతను లుక్ అలా ఉంటుంది ఆ సందర్భం. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ లేసు, ఆయన టైటిల్ రోల్ చేశారు కదా, అది ప్రొజెక్ట్ చేయడం మీకు కష్టం అనిపించలేదు? కష్టం అనిపించలేదండి, చాలా ఇష్టంగానే చేశాను. ఎందుకంటే స్టోరీ రైటర్ సునీల్ గారు అని అన్నారు, ఆయన నన్ను డైరెక్టర్ వాసు గారికి పరిచయం చేస్తే ట్యూనేమి ఇవ్వలా, ట్యూన్ ఇవ్వకుండా జగపతి బాబు గారి క్యారెక్టరైజేషన్ చెప్పారు నాకు రాయమన్నారు. కానీ ఒక అల్ట్రా మోడర్న్ టైపు, ఇంగ్లీషు హిందీ తెలుగు అంతా మిక్స్ చేసి ఉండాలి, చాలా ట్రెండీగా ఉండాలి. ఎందుకంటే జగపతి బాబు గారు సాల్ట్ అండ్ పేపర్ లుక్ లాగా ఒక టైప్లో ఉంటుంది అది అని చెప్తే, అప్పుడు నేను ట్యూన్ లేకుండానే లిరిక్ రాసి మాకు వినిపిస్తారా? అది వద్దులేదండి. పటేల్ పటేల్ సార్, పటేల్ సార్, పటేల్ పటేల్ సార్, యాంగ్రీ అవెంజర్ అంటే లుక్ ఉందిరా అని చెప్పి, ఈ అవెంజర్స్ ఇవన్నీ చాలా ఏదో మీరు, అది ఒక ర్యాప్ సాంగ్ లాగా ఉంటుంది, మంచి సాంగ్ అండి అది, అంటే చాలా ట్రెండీగా ఉంటుంది సినిమా సరిగ్గా నడవాలి. కానీ ఆ పాట రాసేటప్పుడు జగపతి బాబు గారు చాలా ఎంకరేజ్ చేశారు, ఒక కొత్త రైటర్ని కాకుండా ఒక 2 డేస్ ఆయనతో ఉన్నాం అన్నమాట, చాలా మంచిగా మాట్లాడారు, బాగా ఎంకరేజ్ చేశారు, చాలా పైకి వస్తావురా అన్నారు. ఆ పటేల్ సార్ తర్వాతే అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి మనకు పేరు వచ్చింది. అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ మా కోసం ఒక 2 లైన్లు పాడరండి. అంటే ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, నాకేమో పాడటం రాదు, తప్పనిసరి పరిస్థితుల్లో పాడుతున్నావు అంటే. ఫస్ట్ 2 లైన్స్ చాలా బాగా పాడారు అసలు నిజంగా సింగర్ లాగే. ఓకే, తెలిసేనే నా నువ్వే
నా నువ్వు కాదని తెలిసనే నేనే, నేను కానని నాలో సగం ఇక లేదు అని ఆ నిన్నలే నన్ను చూసిన వేరే మరునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే నా అంతం నువ్వే నా పంతం నువ్వే. ఫస్ట్ హాఫ్ అంతా ఈ పాటలో ఉంది, సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ సాంగ్ లో ఉంది అన్నట్టు రాశారు. చూసారు కదండి, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి పాటలు రాయాలనే బలమైన సంకల్పంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి పాటలు రాసి ఇంకా మంచి మంచి పాటలు రాయాలని కోరుకుంటుంది మా పబ్లిక్ టాక్ టీవీ. పబ్లిక్ టాక్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. హాయ్, దిస్ ఈస్ రాంబాబు గోసాల, లిరిసిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.